హాయ్ అండి, నేను డాక్టర్ ఎస్ రాజేష్ నేత, ఎంబీబీఎస్ ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఫిజిషియన్. సో ఈరోజు ఫైల్స్ గురించి నేను చెప్పుదాం అనుకుంటున్నాను. ఫైల్స్ ఆర్ హెమరాయిడ్స్, తెలుగులో అరిషమురులు అంటారు. వాస్తవానికి ఇవి ఎలా వస్తాయి అనంటే, మనము ఎర్లీ మార్నింగ్ మోషన్ పోయేటప్పుడు ఎక్కువ బలవంతంగా మోషన్ పోయే టైంలో, అట్లా ఒక్కసారి కాకుండా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటుగా మనము ఎక్కువసార్లు బలవంతంగా మోషన్ పోవడానికి స్ట్రెయిన్ అయినప్పుడు, యానస్ చుట్టూరు ఉన్నటువంటి మోషన్ పోయే మార్గం చుట్టూరు ఉన్నటువంటి రక్తనాళాలు ఉబ్బి గింజల్లాగా, ఒక బఠానీ గింజంత సైజ్, ఫస్ట్ చిన్నగా తెల్లజొన్న గింజంత సైజ్, దాని తర్వాత బఠానీ గింజంత సైజ్, అట్లా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటివో కాదు, రక్తనాళాలు ఉబ్బి అట్లా అవుతాయి. ఆ ఉబ్బి ఏమైతే అంటే, ఒకసారి చిట్లిపోతాయి అన్నమాట. మోషన్ టైట్గా వెళ్ళిపోయేటప్పుడు అవి చిట్లిపోవడం వల్ల బిఫోర్ మోషన్ కానీ లేదా ఆఫ్టర్ మోషన్ కానీ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు బ్లీడింగ్ అవుతుంది అంటే, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనము మళ్ళీ వాష్ చేసుకొని శుభ్రపరుచుకునే అంతవరకు, ఆ అరిషమురలు లేదా పైల్స్ లోపలికి వెళ్ళే అంతవరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుందండి. సో అరిషమురలు కానీ పైల్స్ ఎట్లా ఏర్పడతాయి అన్నది నేను చెప్పాను. నెక్స్ట్ దీనికి మనము ఎలా తగ్గించవచ్చు అంటే, ఈ అరిషమురల్ని సాధారణంగా అరిషమురల గురించి లేదా పైల్స్ హెమరాయిడ్స్ గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్గా ట్రీట్ చేస్తారు. సో నా దగ్గర కూడా చాలామంది పేషెంట్లు వచ్చారు, చాలామందికి నేను ట్రీట్ చేశాను ఫిజిషియన్ కాబట్టి. మామూలుగా ఏంటంటే, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఈ పైల్స్కి. ఎలా చేంజ్ చేయాలి? నాన్ వెజ్ ఎప్పుడైతే మనకు చిన్న బఠానీ గింజల్లాగా, లేదంటే చిన్న చిన్న తెల్లజొన్న అన్న కార్న్ గింజలంతగా తగులుతున్నాయో మన బయటకి, ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఇట్లా ఉంటాయి ట్రయాంగులర్ యాంగిల్లో. ఇట్లా తగిలినప్పుడు ఏంటంటే, ఈ పైల్స్ అనే మనం గమనించాలి, బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది మోషన్ పోయే టైంలో. అప్పుడు కూడా మనం పైల్స్ అనే అనుకోవాలి. అంటే మామూలుగా గింజల్లాగా బటానీ ఆ సైజులో తగిలితేనే పైల్స్, లేదంటే మళ్ళీ వేరే కారణాల వల్ల కూడా మనకు మోషన్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి, క్రాక్స్ ఉన్నా కూడా అవుతాయండి. సో అందుకని అలాంటి ఉబ్బుగా ఉన్నటువంటి తగిలితేనే పైల్స్ అనుకోవాలి. అలా పైల్స్ అని మనకు తెలిసిన వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా సరే, మనం చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే వాటంతట అవి పోతాయి. ఎలా పోతాయి? ఖచ్చితంగా నాన్ వెజ్ ఒక 1 మంత్ స్ట్రిక్ట్లీ ఆపేయాలి. చికెన్, మటన్, ఫిష్, ఎగ్, ఫ్రైలు, వేపుడు ఇవన్నీ ఆపేయాలి కంప్లీట్గా ఒక 1 మంత్. దాని తర్వాత ఓన్లీ కూరగాయలు వాటర్లో ఉడికించి, ఆయిల్ వేసుకోవచ్చు, వాటర్లో ఉడికించినటువంటి భోజనం కూరగాయలతో ఒక 1 మంత్ తినాలి, సరిపోతుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, సరిపోతుంది. ఇలా మోషన్ అనేది ఈజీగా ఫ్రీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ నాన్ వెజ్ తీసుకోకపోవడం వల్ల, కూరగాయల భోజనం తీసుకొని వాటర్లో ఉడికించడం వల్ల ఇట్లా ఈజీగా మోషన్ స్ట్రెయిన్ అవ్వం మనం, ఎక్కువ బలవంతంగా మోషన్ పోము. సో ఈజీగా మనకు మోషన్ పాస్ చేస్తాం కాబట్టి, ఆ ఉబ్బినటువంటి ఆ రక్తనాళాల సైజ్ అనేది ఇంకా ఎక్కువ ఉబ్బకుండా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి సైజ్. ఆ రక్తనాళాల ఆ ఉబ్బులు అనేటివి నార్మల్ సైజ్కి వచ్చినాయి అంటే పైల్స్ పోయినట్టే, అంతే. ఇంకా ఆ ఉబ్బులు కాస్త నార్మల్ రావాలి, ఇట్లా ఒక రక్తనాళం లాగానే రావాలి. చుట్టూరు పాయి మార్గం దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు ఉబ్బు తగ్గి మళ్ళీ నార్మల్గా రక్తనాళం తయారైతే పైల్స్ పోయినట్టేది, అదేదో అది కాదు. నెక్స్ట్ దీనికి ఓకే ఒక ఆయింట్మెంట్, ఒక టాబ్లెట్ చెప్తున్నానండి, స్ట్రిక్ట్లీ దీన్ని ఫాలో అవ్వండి, ఓకేనా? ఆయింట్మెంట్ సిట్కమ్, SITCOM సిట్కమ్ అనేది దొరుకుతుందండి మనకు. అపోలో ఫార్మసీ కానీ ఎనీ మెడికల్, పెద్ద మెడికల్ షాప్కి వెళ్తే ఈ ఆయింట్మెంట్ దొరుకుతుంది. బిఫోర్ మోషన్, ఇక మోషన్కు 10 నిమిషాల్లో పోతా అనే టైంలో మనం అప్లై చేసుకోవాలండి. అక్కడ మార్గం దగ్గర కొంచెం లోపల కనుక్కోవాలి ఆ ఆయింట్మెంట్ని. దాని తర్వాత ఆఫ్టర్ మోషన్ వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం చుట్టూరు అప్లై చేసుకొని పాయి మార్గానికి కొంచెం లోపల కనుక్కోవాలి. ఎస్, ఈ ఆయింట్మెంట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇదే సిట్కమ్ టాబ్లెట్ కూడా ఉంటుందండి. ఈ టాబ్లెట్ని డైలీ ఒక టాబ్లెట్, ప్రతిరోజు సేమ్ టైంకి
ఉదయం 9 గంటల కంటే మళ్ళా నెక్స్ట్ డే 9 గంటలకు, మళ్ళీ మరుసటి రోజు కూడా 9 గంటలకు, అట్లా కంటిన్యూగా పైల్స్ పోయేంత వరకు ఆ ఉబ్బుగా ఉన్నటువంటి కాయల్లాంటివి గింజల్లాంటివి తగలనంత వరకు, మోషన్ పోయిన తర్వాత కానీ మోషన్ పోకముందు కానీ వేలుబెట్టి చూసుకుంటే తగలనంత వరకు 1 మంత్ 2 మంత్స్ డైలీ ఒక ట్యాబ్లెట్ కంటిన్యూ చేయాలి. పోయిన తర్వాత కూడా అంటే మొత్తం అన్నీ నార్మల్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఎక్స్ట్రా ఈ ట్యాబ్లెట్ను వాడితే ఇంకా పర్మనెంట్గా పైల్స్ రాకుండా ఉంటాయి. మోస్ట్లీ ది బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటే మనం బలవంతంగా స్ట్రెయిన్ అవుతూ మోషన్ పోము, పైల్స్ తయారు కావు. వాటర్ ఎక్కువ తాగండి, వెజిటబుల్స్ వాటర్లో ఉడకబెట్టి తినాలి. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.